శనిదేవుడి ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. శని ప్రభావానికి ఎంతటి వారైనా సరే తలొగ్గాల్సిందే. శనిదేవుడు ప్రస్తుతం తన మార్గాన్ని మార్చుకోబోతున్నాడు. దీపావళి కంటే ముందు శనిదేవుడి మార్గం వల్ల కొన్ని రాశుల వారికి ప్రమాదాలు జరగనున్నాయి. వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. శని మార్గం వల్ల ఏ రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయో చూద్దాం. వృషభ రాశిపై శని దుష్ప్రభావం దారుణంగా ఉండవచ్చు అంటున్నారు జ్యోతిష్యులు. శని సంచారం వల్ల వృషభ రాశి వారికి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరిల్లా కలిసి రాకపోవచ్చు. చేసే పనిలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఖర్చులు అధికం, లాభం అల్పం అన్నట్టుగా ఉంటుంది. గృహ ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి తిప్పలు తప్పవని వారి అంచనా. శని సంచారం వల్ల కర్కాటక రాశి వారికి సమస్యలు తప్పవు. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి. ఆర్థిక నష్టాలుంటాయి. ఇది సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. అటుపై కన్యారాశి వారికి కష్టాలే కలగవచ్చు అంటున్నారు. శని సంచారం వల్ల కన్యారాశి వారికి అన్ని పనుల్లో అడ్డంకులే ఏర్పడతాయి. సన్నిహితులతో వివాదాలు, ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది అంటున్నారు. అటుపై మకర రాశిపై శని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. శని మార్గం వల్ల మకర రాశి వారి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. గందరగోళం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. అలాగే కుంభరాశిపై శని దుష్ప్రభావం చూపవచ్చు అంటున్నారు. కుంభరాశి వారు శని మార్గం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయాణాల యోగం ఉంటుంది. పర్యటనలో చాలా ఖర్చవుతుంది. ఆయా రాశుల వారు పరిహారాలు చేసుకోవాలని సూచిస్తున్నారు.